లేడీస్ డ్రెస్ విషయంలో వరల్డ్ వైడ్ గా ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఇంతకీ ఈ గ్లామర్ పొలిటికల్ లేడీ ఏం చేసింది, ఎందుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది? వాట్ ది స్టోరీ. అతి చిన్న వయసులో అత్యున్నత పదవిని అలంకరించడం ద్వారా సనా మారిన్ ఇప్పటికే ఓ హిస్టరీ క్రియేట్ చేశారు. అంత గొప్ప పదవిలో ఉంటూ ఫ్యాషన్ షో మోడల్ మాదిరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, అది కూడా లో నెక్ కట్ ఉన్న బ్లాక్ బ్లేజర్ ధరించి ఎక్స్పోజింగ్ చేయడం వంటి సంచలనాలతో ఇప్పుడు సోషల్ మీడియాకు సబ్జెక్ట్ గా మారారు. అతి చిన్న వయసులోనే ఫిన్లాండ్ దేశానికి ప్రధానమంత్రి కావడంతో సనా మారిన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కాకపోతే ఫ్యాషన్ దుస్తులంటే అమితంగా ఇష్టపడే సనా మారిన్ కు ఈ పదవి కాస్త ఇబ్బందిగానే మారింది. అయినా డోంట్ కేర్ అనే స్వభావం గల సనా అదేమీ లెక్క చేయలేదు. అసలే డాషింగ్ అండ్ డైనమిక్ లేడీగా ఆ దేశంలో ఇప్పటికే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన పొలిటీషియన్ గా ఆమెకు ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే ఈ నెల మొదట్లో ట్రెండీ అనే ఫ్యాషన్ మ్యాగజైన్ అడగగానే ఫోటోషూట్ పెట్టుకున్నారు. ఆ ఫోటోషూట్ లో నెక్ బ్లేజర్ వేసుకుని మరీ ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేశారు. దాంతో నెటిజన్లు ఆమెపై అటాక్ షురూ చేశారు. ఎంతైనా లేడీ కదా, దాంతో శుద్ధులు బుద్ధులు నేర్పడానికి సిద్ధమైపోయారు. దేశంలోని అత్యున్నత స్థానమైన ప్రధాని పీఠంలో ఉండి ఏంటి డ్రెస్సులు అంటూ ఉతికారేశారు. కొందరైతే మరింత ముందుకెళ్లి ప్రధాని పదవిలో ఉందని కూడా ఆలోచించకుండా అత్యంత అభ్యంతరకర కామెంట్లు గుప్పించారు. ప్రధానివా లేదా మోడల్వా అంటూ ట్రోల్ చేశారు. సమాజం నుంచి ఈ నీతులు వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేని సనా వాటిని ఏమాత్రం ఖాతరు చేయలేదు. 34 ఏళ్ల సనా మారిన్ చేసిన పని ఏమాత్రం తప్పు కాదంటూ మరోవైపు చాలా మంది మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ తరహా వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. చూడాల్సింది దుస్తుల్ని కాదని, ఆమె సాధించిన విజయాలని సూచించారు. సనాకు మద్దతుగా వందలాది మహిళలు లోనిక్ బ్లేజర్ ధరించిన ఫోటోలను ట్విట్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ డెమోక్రాట్ అయిన సనా మారిన్ 2019 డిసెంబర్లో ఫిన్లాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.